ఈ కార్యక్రమానికి విచేసినటువంటి ప్రతి ఒక్క లైన్ లీడర్ లైన్ ఫ్రెండ్స్ అండ్ లైన్ మెంబర్స్ లైన్ లేడీస్ అదేవిధంగా మా గ్రామానికి సంబంధించినటువంటి మా గురువు గారు మంగారెడ్డి గారు తర్వాత మా హెచ్ఎం గారు నాగార్జున పెండిఎం నాగార్జున గారు మా సీనియర్ విలేజ్ పెద్ద విజయకుమార్ రెడ్డి గారు సర్పంచ్ మన వెంకటేశం గారు మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా మా గవర్నర్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మా జలాల్పూర్ గ్రామంలో మరి క్రామ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చి మరి మా ఎన్విరాన్మెంట్కు సహకరించే విధంగా నాకు ఇచ్చిన అవకాశానికి సదా కృతజ్ఞుంది సార్ ఎందుకంటే మనము ఇప్పుడే మన దీని ఇంపార్టెన్స్ గురించి మన లింగారణ చెప్పాడు ఎంత చెప్పినా తక్కువనే ఎన్విరాన్మెంటు ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే ప్రోగ్రాం కింద మేము మరి ప్లాన్ చేసినప్పుడు చాలా వరకు హరితరకం కింద గవర్నమెంట్ మొక్కలు తర్వాత పార్కులలో అక్కడ ఇక్కడ పెడుతుంది దాంట్లో కొంత వేస్టేజ్ అయినప్పటికీ లింగన్న గారు చెప్పినట్టుగా వంద మొక్కలలో ఇరవై ఇరవై మొక్కలు ఒకవేళ కాపాడినా ఒకవేళ బతికినా కానీ మనము మన సమాజానికి కానీ మన నేచర్కి కానీ ఎంతో మనము సేవ అందించిన ఫ్యూచర్ తరాలకు ముందుగా మనం ముఖ్యంగా ఫ్యూచర్ జనరేషన్కి మనం కావాల్సిన స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన ఆహారం ఫుడ్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది లేకపోతే ఒకరోజు మనల్ని వాళ్ళు తిట్టుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి మరి ఇప్పుడే మనం మేల్కొని మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఎన్నో రకాల ఎన్విరాన్మెంట్ కింద సౌండ్ పొల్యూషను తర్వాత ఎయిర్ పొల్యూషను తర్వాత వాటర్ పొల్యూషను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము దీంట్లో ఒక్కటే తీసుకున్నాం ప్లాంటేషన్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క లైన్ మిత్రునికి పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి నేను ఈ కార్యక్రమం ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను ఎందుకంటే నా వంతు కూడా కొంత నేను నా కాంట్రిబ్యూషన్ ఈ ఈ నేచర్కి ఈ స తర్వాత ఈ ప్రకృతికి నేను కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసిన సంతృప్తి నాకు కలిగింది డబ్బులు ముఖ్యం కాదు మనం చేసిన పనులే చి చిరస్థాయిగా ఉంటాయని చెప్పేసి నేను మా గురువుల గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇక్కడ ఉన్న గురువు గారు సైన్స్ సైన్స్ ఇంట్రెస్ట్ సబ్జెక్టు మరి తన తనకి తెలుసు అతన్ని కూడా ఒకసారి మరి ఈ సందర్భంగా అందరికీ నాకు ఉన్న పెద్ద మిత్రులందరితోని ఆత్మీయ సమావేశానికి మరి వచ్చేసిన లైన్ మరి లైన్ లేడీస్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకు